కాకినాడ జిల్లా పెద్దాపు నియోజకవర్గం వేట్లపాలెంలో గున్నం చంద్రమౌళి జన్మదినం సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలోనూ విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చంద్రమౌళి పేర్కొన్నారు. గత 20 ఏళ్ల నుండి టీడీపీకి వెన్నెముకగా పనిచేశానని, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని, టీడీపీ అధిష్టానం ఏం చెప్తే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చంద్రమౌళి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజప్ప మాట్లాడుతూ, నియోజకవర్గ స్థాయిలో రాజమౌళి సేవలను పార్టీ పరంగా సద్వినియోగం చేసుకుంటున్నామన్నారు. పార్టీలో చంద్రమౌళికి సముచిత స్థానాన్ని కల్పిస్తామని, చంద్రమౌళి రాకతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరుతుందన్నారు. టీడీపీ నేతలు నారా లోకేష్, యనమల రామకృష్ణుడు, చిక్కాల రామచంద్రరావు, బొడ్డు వెంకటరమణ చౌదరి చంద్రమౌళికి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఇలా మనందరం కూడా యూత్ అంతా కూడా స్వాగతించింది. తప్పనిసరిగా మరి ఇలా గున్నం చంద్రమౌళి గారిని కూడా తెలుగుదేశం పార్టీలో మంచి నాయకుడిగా తయారు చేసి మంచి పొజిషన్ లో పెడదానని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఇవాళ అవకాశాలు ఎలా వస్తాయో మీకు తెలుసు. నేను ఎక్కడో ఇంట్లో ఉన్నామని తీసుకొచ్చి నన్ను ఇక్కడ ఎమ్మెల్యే చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే చేయడానికి కూడా కారణం బుడ్డు భాస్కర్ రామారావు గారే. బుడ్డు భాస్కర్ రామారావు గారు తెలుగుదేశం పార్టీలో వచ్చి మరి ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయాడో ఆ అవకాశం నాకు వచ్చింది. అలాగే ఇలా కంగారు పడకూడదు ఎవరు కూడా. రాజకీయాలు వెయిట్ చేయాలి, కష్టపడి పని చేయాలి, పన్న ప్రజల మన్ననలు పొందాలి. ఫోన్ చేయండి.